ఏంటి సరోజ, ఇంత అర్ధరాత్రి వాళ్ళ నిద్ర పోనీకుండా ఏంటి నువ్వు? ఏదో జరుగుతుందండి, నాకు చాలా భయం అవుతుంది. ఏదో వీడగలు ఏమైనా కన్నావా? కరెంట్ కళ్ళ వెళ్ళు పడుకో. అది కాదండి, అయితే ఒక పని చేయి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాని యోగాయం, ప్రకీర్తి ప్రదాయమని దండకం చదువుకుని పడుకో. మీ నాన్నగారు మీకు గుబ్బాలతో రంగు చూసారుగా, వాటి చూసే. మా నాన్నే ఫోన్ చేశారండి. మా అమ్మ మీకు ఫోన్ చేశారా ఈ టైంలోనా? టైం అంటే టైం సాయంత్రం 6 గంటలకి అరడజన అద్దుపళ్ళు తినేసి 9 గంటలకల్లా గుర్రుగట్టి నిద్రపోతాడు. ఆయన ఫోన్ చేయడు పెట్టి నాన్ సెన్స్ పిచ్చి మాట కాకపోతే. చాలు, మీ నిద్ర వదిలించుకొని నేను చెప్పింది పెట్టారా? ఏదో ఆపదైతేనే తప్ప ఈ టైంలో ఫోన్ చేయరండి. ఏం జరిగిందట? మన ఇద్దరిని అర్జెంట్ గా బయలుదేరి రమ్మగా. ఎందుకట? అది అడుగుతుంటేనే ఫోన్ కట్ చేశారు. ఫోన్ కట్ చేశారా? కట్ చేశారా? అవును. అయితే నువ్వేం కంగారు పడ? ఎందుకండి? ఎవరో ఇద్దరు తమ్ములాడుకున్నయ్యా విద్యాసాగర్ రావు గారు మా తగువ తీర్చండి అని ఈయనకు ఫోన్ చేసి ఉంటారు. మీ నాన్న బంధువుడు కదా, ఆ కంగారులో ఎవరికో చేయవలసిన ఫోను నీకు చేసి ఉంటాడు అంతే, అంతకన్నా ఏమి ఉండదు. బాగుంది వర్ష, ఆపద కూడా అపహాసం చేస్తున్నా. మీరు త్వరగా బయలుదేరుతారా లేదా? ఓ మేడం, నా చాలా సీరియస్ ఉన్నాయి. ఓకే ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నా. సెక్యూరిటీ సెక్యూరిటీ. ఎస్ సార్. డ్రైవర్ సాధ్యం కారణాలు బయటకు వెళ్ళాలి. అలాగే సార్, ఉంటా సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. త్వరగా రండి. ఓకే. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి దోషము, పోదాం పోదాం పై పైకి అని గురించి యువతలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తే అది ఒక ప్రపంచంగా మారిపోయిందనుకో. ఎంత మంది అభినందనలు తెలియజేసుకో తెలుసా? ఏమిటి అబ్బాయి చూపించారా? చాలా మంచి పని చేశాడు. మార్చిపోయాడా? అక్కలకమ్మా, వాడు ఉదయం నాతో మాట్లాడాడు. ఏమిటి వినయ్య? వినయ్ బాగానే ఉన్నాడు, బాగానే చదువుకుంటున్నాడు. నీ కొడుకేమమ్మా బుద్ధిమంతుడు, బుద్ధిగా చదువుకుంటున్నాడు. నేను ఇప్పుడు మీ వదిలి గారు ఇంట్లో ఉన్నాను. ఏమిటి వదిలితో మాట్లాడారా? వదిలి లోపల ఉన్నట్టుంది, ఏమన్నా చెప్పాలా? నేను చెప్తానమ్మా, ఉంటాను. ఓకే. ఈరోజు బెంగళూరు నుంచి యాభై వదిన ఫోన్ చేశారమ్మా. మీ వదిన కూడా మాట్లాడింది, మిమ్మల్ని అందరినీ అడిగిన చెప్పమ్మా. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు, చెప్పండి అన్నా. అవును, నిన్న టీవీలో వచ్చిన ప్రోగ్రామ్ చూసావుగా. అయ్యో నాన్న, చూడకపోయి నేను ఈయన బాబు అందరం కలిసి మీ ప్రోగ్రామ్ చూసాను. కొందరేమో మీ ప్రోగ్రామ్ చాలా బాగుందన్నారు, మరి కొందరేమో బీసీ నాడు కబుర్లు చెప్పి బోరు పట్టించారని చెప్పిన వాళ్ళ స్పందన కూడా ప్రసారం చేశారు ఆ ఛానల్ వాళ్ళు. నిజమేనమ్మా, యువత భవతిపై చేసిన ప్రసంగానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఎందుకంటే గుమ్మడికాయలు కంటే బుధాన్ని గ్రూప్ ఒకటైతే మహాత్ముల సందేశాన్ని స్వాగతించిన గ్రూప్ మరొకటి. ఎవరి ఆలోచన వాళ్ళవే. మీ ప్రసంగంలో ముఖ్యంగా స్వామి వివేకానంద ప్రవచనాలు, శ్రీశ్రీ గారి కవితలు స్ఫూర్తిదాయకంగా, మనస్ఫూర్తిగా అందరినీ ఆలోచింపజేశానన్నా. దానికి ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? ఎవరు? మన నిత్యానందం వినయ్. ఒకటి తప్పుడు బలాలతోనూ, మనకు ఉన్నతమైన ఆదర్శాలతోనూ పిలుస్తున్నారమ్మా. వాళ్ళిద్దరూ మీ క్రమశిక్షణలో మీ పర్యవేక్షణలో ఉన్నారు. కరెక్టే, కానీ ఆస్తులు అంతరాలు వాళ్ళిద్దరికి ఉత్తర దక్షిణ ద్వారా ప్రతిస్తున్నారు. ఈ బిడ్డను మీరు అలా ఆడిందాటగా అడిగిందే తడుగుగా అన్ని సమకూర్చి స్వేచ్ఛగా తిరగబడ్డారు. ఆ స్వేచ్ఛ వాడి తప్పుడుతో నడిపిస్తుంది. ఇలా విచ్చరిగా తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్న యువకుల్ని పోలీసులు అదుపులో తీసుకుని కౌన్సిలింగ్ చేయకపోతే
మీకు ఎంత పైకి కావాలో కట్టించుకోండి, వాడ ఆనందంగా అడ్డుపడ్డారు మీరెవరు అలా పిల్లలు తల్లిదండ్రులే పోలీసులు నిర్ణయించమేరక చిన్నప్పుడు నా నేను దగ్గర గొర్రపు సారీ చేసిన నా ముద్దుల మనుడేగా తప్పు లేదురే. నేనేం తప్పు కాలేదు మమ్మీ, బాజీ విద్యాసాగరేగా, అంటే చదువు సముద్రమే, మహామేధావి. ఆయన తెలియని విషయం అంటూ ఉండదు, కానీ ఆయన తెలియని విషయం ఏంటో తెలుసా? తెలిసింది మాత్రం ఎలా చెప్పను, ఆయన తెలియదు. సీ దాజీ, మీరు ఇప్పుడు పొరపాటున ఒక మాట అన్నారు. ఏది? నేను మీ ముద్దుల మనవణ్ణి అని. ముందు అది విత్డ్రా చేసుకోండి, ఎందుకంటే ఒకసారి హార్ట్ మెచ్ చేసుకుని అడగండి. మీ హార్ట్ లబ్ధప్ లబ్ధప్ అందు వినయ్ 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 అంటుంది, ఎందుకంటే వాడు మీ ముద్దుల మనవాడు కదా. నువ్వు వాడు కాకినాడికి రెండు పళ్ళు, ఎవరు ఒక దాన్ని పొడుచుకొని ఇంకో దాన్ని పొగుడుకోరా. కరెక్ట్, 100% కరెక్ట్ నువ్వు చెప్పింది. కానీ ఆ రెండు కళ్ళల్లో ఒక కన్ను మెల్లకన్ను, అది నేనే. ఎందుకంటే ఆయన గారు కూతురు కొడుకును కదా మరి నేను, అందుకే నేనంటే చిన్న చూపు. ఈ ఆలోచన తప్పు, ఎందుకంటే కూతురు కొడుకైనా కొడుకు కొడుకైనా తాతకు మనవడే. ఎంత తక్కువ ఊరికైనారా, నువ్వు నీ మాటను మిత్రులు చేసుకో. నిన్న టీవీ షోలో నన్ను దృష్టిలో పెట్టుకునే మొత్తం యువతరాన్ని దుమ్ము దులిపేశారు. అయినా మీకు వినయ ఎంత ఇష్టం, నేనంటా పనున్నా మీకు నచ్చో, అది దృష్టిలో పెట్టుకునే నిన్న మీ వాగ్దాంతో విడిచిపడ్డాను. అయినా మీ స్పీచ్ విని నేటి యువత ఎంత యావించుకుంటారో మీకే తెలుసు. ఎవరా అలా అన్నది ఎవరా? అందుకే ఒకటి ప్రోగ్రామ్ చూసినంతసేపు నిప్పులు తొక్కిన కోతలు నేను కాదు కనుక్కోండి, ప్రేక్షకులు వీక్షకులు. ఈయన గారు ఎంతో గొప్పగా చెప్పిన పురాతన భాషలు నేటి యువకుల్ని గంగవెళ్ళ నెత్తిస్తున్నాయి. సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు చాటింగ్ అంటూ నేటి నాగరికత పేరుతో అనాగరికులుగా అధమాధములుగా మారిపోతున్నారంటూ ఉద్రేకంగా ఉపన్యాసం పంచడం చూసి యువత నిందిస్తున్నారు, నిరసిస్తున్నారు. వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారా? వినూత్న విజ్ఞానాన్ని నేను ఎప్పుడూ తప్పు పట్టడం, కానీ దేశాన్ని కాపాడవలసిన తుపాకీతో తన దేశాన్ని కలుసుకుంటున్న అవివేకుల్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. మీ తాతయ్య గారికి 80 ఏళ్ల వయసు, అంతకు మించిన అనుకో, దాన్ని గౌరవించి మాట్లాడారా? మాట్లాడుతుందే బంధాలు బాంధవ్యాలు గౌరవం అగౌరవం గురించి కాదు. ఆయన పెరిగిన తరానికి ఇప్పుడు నడుస్తున్న నాగరిక పోకడికి వేరియేషన్ వెతుక్కోమంటున్నాను. కాలంతో పాటు మారుతున్న ప్రపంచాన్ని అధునాతన జీవన గమనాన్ని అర్థం చేసుకుని మాట్లాడమంటున్నాను. పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడమంటారా? అయ్యా అయ్యా విద్యాసాగర, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీ రోజుల్లో ఒక సమాచారం కమ్యూనికేట్ చేయాలంటే ఎంత ఖర్చు అయ్యేది, ఎంత టైం పట్టేది? మరి ఇప్పుడు హోల్ వరల్డ్ అర చేతిలోకి వచ్చింది. ఒక్కసారి దీన్ని టచ్ చేసి వస్తే చాలు, మనం కావాలనుకున్న కళ ముందు ఉంటుంది, కొనాలనుకున్నది కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది, మనం చెయ్యాలనుకున్న ప్రయాణాన్ని కూడా ఇదే గైడ్ చేస్తుంది. ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఎక్కడ బెంగళూరులోనే మీ కొడుకు పాడు మీ వచ్చేటప్పుడు బాబు, ఇంతవరకు నువ్వు చెప్పింది అందమైన చిత్రపటానికి ముందు భాగం మాత్రమే. ఆ పటాన్ని వెనక్కి తిప్పి చూస్తే చిరిగిపోయినట్ట వేలాడే కూతురు మేకులు దర్శనమిస్తాయి. అలాగే సెల్ఫీతో మీ లైఫ్ మిస్ అయిపోతుందట, ఫేస్బుక్ ఫేస్బుక్ మారి ప్రాణాలే బలి తీసుకుంటుందట, చాటింగ్ తో చీటింగ్ పెరిగిపోతుందట, మరి వాట్సాప్ మీ పురుషత్వం ప్రశ్నార్థకంగా మారిపోతుందట. ఇది నేను చెప్తున్నా కాదు, సైన్స్ హెచ్చరిస్తుంది, అది నోట్ చేసుకో. అక్కర్లేదు, మీరు చేస్తుంది వాదన, ఇది నోట్ చేసుకోండి. వాదన కాదు రా, వాస్తవం యువర్ వై. ఏంటి వచ్చినా గారే మా వాడితో కబడ్డీ ఆడేసుకున్నారు, తాతయ్య అంటే మా ఫ్రెండ్ అంటే మా వేదా. పైకి నా దగ్గర చదువు ఉంది మరి, అయినా మా మామూలు తాత మరవడం వచ్చట్లు. మీరు కూర్చోండి మావయ్య. చెప్పండి మావయ్య. ఏంటి నాతో ఏమైనా పనులు వచ్చారా? ఒక్క నిమిషం మావయ్య. హలో, గుడ్ ప్రోగ్రెస్ ఏంటి? గుడ్ డే చెప్పండి, గుడ్ డే చెప్పండి. ఎలాగైనా సరే ఇవన్నీ మాత్రం పూర్తయి మావయ్యకి, అప్పుడే పడత పడుతుంది అంతా సలిపోండి. క్యాష్ విషయం నాకు వదిలేండి, క్యాష్ నేను చూసుకుంటానుగా. ఓకే, నేను కాకుండా ఒక సైట్లో ఓకే ఉంటాను. చెప్పండి మోయ. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదయ్యా, మా వినయ్ అదే మా శాంతారాం కొడుకు, నా దగ్గర ఉండి చదువుకుంటున్నాడుగా. అవును, మీరే చదివిస్తున్నారుగా. వాడి కాలేజ్ ఫీజు కట్టడానికి ఈరోజు ఆకలి. ఓ, ఫీజు కట్టడానికి కాలేజ్కి పెడతానమాట. నా పెన్షన్ ఇంకా పడలేదు, ప్రిన్సిపల్ టైం పడిందో అని. ఫీజు కావాల్సిన అమౌంట్ నేను అరేంజ్ చేయను.
ఎందుకంటే ఎవరి దగ్గరైనా తీసుకోవడం మీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం కాబట్టి, అది అయిన వాళ్ళ దగ్గరైనా సరే ఈ నియమం మీ ఉద్యోగంలో పాటించారు, ఇప్పుడు పాటిస్తూనే ఉన్నారు. వాడు చూసే అది నా చేతస్థంలో చేతకంతనం నాకు తెలియదు, కానీ మా తల్లిదండ్రుల పెంపకం నుండి నేను నేర్చుకున్న సంస్కారం అదే నా కొడుకు కొనసాగిస్తున్నాడు అయ్యా. అవును మరి, చాలీ చాలని జీతాలతో బెంగళూరులో జీవనం గడపాలంటే కష్టమే మరి. కష్టాలు సముద్రం లాంటివి, అలలు దాటితే సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నారు స్వామి వివేకానంద. కానీ మామయ్య మీ సంపాదన కాని, మీ వాడు సంపాదిస్తున్న డిగ్రీలు కానీ నా సంపాదనతో సరిదిద్దుతున్నా? దట్టు నేను చదువుకోలేదు కూడా, కానీ నా ఆస్తి చూడండి రోజు రోజుకి ఎలా పెరుగుతుంది. వాడు అయినా అడిగే గారికి చెప్తున్నాను, విద్య విజ్ఞానాన్ని ధనంగా ఇస్తే అజ్ఞానం అక్రమ సంపాదన మనల్ని సునామీలో ఉంచేస్తుంది. నో 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 మామయ్య, నేనేం చెప్తున్నానంటే విజ్ఞానానికి అయితే చదువు అవసరం కానీ సంపాదనకు చదువు అవసరం లేదు. దాని గుట్టే వేరు. మొదలు పెట్టారా మీ చర్చ గుర్తి, మీరిద్దరు కలిశారంటే చదువు గొప్ప సంపాదన గొప్ప అన్న వాదన మొదలు ఇలా ఎన్ని ఎపిసోడ్స్ సరిపోతాయో ఎవరికి తెలియదు. ఇక మీ సీరియల్ ఆపండి, టిఫిన్ చేతులు గారు రండి. అక్కడ పెట్టండి, నేను తర్వాత చేస్తాను. నానా ఇప్పుడే వస్తాను. సూపర్ తాజీ బాబు, నేను చాలా ఇష్టపడి కష్టపడి మరి చదువుతున్నాను, నేను వెళ్తాను. సంపాదనకి చదువు అవసరం లేదు. కొత్త విషయం,
రోజు ట్రైన్లో యాచరికి వెళ్ళాడు వికలాంగుడు. ప్రతిరోజు 1,000 రూపాయలు పైనే సంపాదిస్తున్నాడు. వాడు ఉన్నాడు పెట్టాడు ఈ సిటీలో. మరి మీ సెలబ్రిటీస్ పంచంలో వాడిని మీతో సమానంగా కూర్చొనిస్తాను. సత్యండి, అది కృష్ణ విషయం. మరి మీ కంపెనీకి సహాయం చేసే లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అకౌంటెంట్లు వీళ్ళు వీళ్ళంతా చదువుకున్న వాళ్ళేగా. వాళ్ళందరినీ నా డబ్బుతో కొంటున్నానండి. డబ్బు, ధనం, పైసా, పైకం ఇలాంటి పెద్దలే చెప్పారుగా, ధనం మూలం ఇదం జగత్ అని. కానీ ఆ పెద్దలే. సరే సరే సరే, ఈ టాపిక్ నాకు ఎప్పుడు లేదా కానీ నాకు ఆశ్చర్యమైంది. వెళ్తాను. మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేయమంటారా? నేను ఓ మీరు మీ అమ్మాయితో మాట్లాడాలిగా. మీరు మాట్లాడరండి, నేను వెళ్తాను. సరే, ఇప్పుడు నాకేమొద్దు కానీ నువ్వు చెప్పేది జాగ్రత్తగా విను. సిల్లీగా తీసుకుంటారు మన స్వయం నువ్వైనా సీరియస్ గా ఆలోచించి పరిష్కారం. హలో చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. బాబు మీరా? అవును, అదే మాట్లాడుతున్నాను. వచ్చేస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను. వెంటనే బయలుదేరుతున్నాను. వస్తాను. ఉంటాను.
వెంటపల్లి సమీర్ రెడీ అయిపోయింది. ఓకే నేను కాకుండా ఆఫీస్ లో సరుజా సరుజాటి ఈరోజు కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యారు. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామా? ఏమనుకుంటున్నావు? నేను ఎప్పుడు నిచ్చి పెళ్లి కొడుకునే ఏ వారికి ఏటిలో ప్రతిదానికి మా నాన్న తగ్గకపోతే మీకు కడుపు నిండదా? మీకు ఆయనకు నక్కకి నాగను అనుకున్నంత తేడా. సారీ అండి, మీరు బయటకు వెళ్ళగానే నాకు మనసు ఏమి పగక మేడం మీదకి వెళ్ళి బీపీ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాను. అయితే మన రూమ్ లో పెట్టుంటా వెళ్ళి చూడు. అయ్యో, అది దాని గురించి అడిగే వరకు నాకు ఇప్పుడు దానికి సంబంధమే లేదండి. అది నేను ఇంట్లో ఉన్నదా అనుకునే బాబు, పని వాళ్ళు తీసుకుంటే పని తీసేసాం మరే ఎందుకైనా మంచిది. ఒకసారి మీరే అడిగినా. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి హాల్ అంతా శుభ్రం చేశారట. ఎవరికి ఏమి కనిపించలేదన్నా. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారు కదా? ఎవరు? నేను ఒకసారి సెక్యూరిటీ అడిగి వస్తాను. సెక్యూరిటీ సెక్యూరిటీ వాళ్ళ నాన్న వచ్చారు. హలో, ఆ నాన్న, ఒకసారి మీరు ఇంటికి వస్తారా? అర్జెంట్గా మాట్లాడాలి. త్వరగా రండి. సరుజా, ఇంటి వాళ్ళు ఎవరు రాలేదని మర్చిపోతున్నాడు. మరి ఇంట్లో ఎప్పుడు ఇలా జరగలేదండి. పని వాళ్ళంతా నమ్మకంగా పనిచేసిన వాళ్ళు. అవును, నేను ఎంత చేస్తే అప్పనిందలు మనల్ని నిలదీస్తుంది కదండి. అనుమానం వెనుభూతం అన్నారు. పైగా మన పని వాళ్ళపై ఇలాంటి రిమార్కులు ఎనడూ లేదే. ఇంతమంది ఎలా మిస్ అయిందబ్బా? చాలా మిస్ అయ్యా. అవును, అసలు ఏంటో ఆలోచిస్తున్నావు? ఎక్కడ పెట్టావో గుర్తొచ్చిందా? పెట్టాను కదండి. ఎక్కడ ఉండొచ్చు అనుకున్నావా? ఒక్క నిమిషం. నిచ్చా నిచ్చా సరదాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే వాడిని అనుమానిస్తున్నావా? పోయిన వస్తువు దొరికేదాకా అనుమానించాల్సిందే కదండి. నిచ్చా సరదాలు చాలా లేట్ గా వచ్చి పడుతున్నా. ఏమన్నారు? వాడు లేట్ గా వచ్చాడని మీరు చెప్తున్నారా? వాడు ఎప్పుడు వస్తున్నా, ఏం చేస్తున్నా, ఎలా తిరుగుతున్నా మీరు పట్టించుకోరా? వాడిని తగిన గాలి పట్టాలో వదిలేస్తారా? చూడండి, దీన్ని ప్రేమ అనరండి, ఆటవికి వినోదం అంటారు. ఏమిటి ఈ రోజు నీ అవతారమే మారిపోయింది? విప్లవ సంఘం పూరిస్తున్నావు? మీ నాన్నమైనా పూనేరండి. ఎందుకంటే నిన్న వాడు రాత్రి ఎన్ని గంటలకు వచ్చామంటున్నా? అంత మత్తుగా నిద్రపోతున్నా బంగారం. రాత్రి నేను చెప్పాను నువ్వు లేట్ గా వచ్చామని వినిపించుకుంటేగా. అరే డాడీ చూసారు కానీ రావడం, డాడీ గుట్లే చెప్పి వెళ్ళబడుతున్నాను. ఇప్పుడు ఏంటి? చూసారు చూడకే, చూసారు చెప్పారు, అందుకే ఎందుకంత లేట్ అయిందని అడుగుతున్నారు. ఏంటి ఇప్పుడు నిలబెట్టి అడిగేస్తున్నావు? లేట్ ఎందుకైంది? ఎన్ని గంటలకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అంటూ లేట్ ఎందుకు అవుతుంది? ప్రైవేట్ క్లాస్ అయ్యేసరికి లేట్ అయింది. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు మమ్మల్ని పోటీలు పడి మరీ రుచి చేస్తున్నారు ర్యాంకుల కోసం. అందులోనూ ఇవాళ జరిగిన స్పెషల్ కోచింగ్ క్లాస్ మరి అప్పుడప్పుడు అలాగే అవుద్ది కదా డాడీ. నాకు తెలుసు కదా నాన్న, ఎమ్మకంటే తెలియదు. ఏ మేడం అయిందా? కడుపు చిచ్చుకున్నా కాలమే పడింది.
ఏదో బుద్ధిగా చదువుకుంటుంటే ఏంటి నువ్వు? అరే నాన్న నువ్వు పడుకోమ్మా వెళ్ళు. ఎవరా నీకు అంత స్పెషల్ కోచింగ్ కలాసలు చెప్పేది? నువ్వు రాను రాను తప్పుడు దారిలోకి తిరుగుతున్నావురా. సరేగా కూడా ఎందుకే వాడు పట్టుకు అలా చెరిగేస్తున్నావు? అయినా ఫ్రెండ్స్ తో తిరిగే రైట్ ఆ వయసు ఉంది. ఆ వయసులో నేను అలాగే తిరిగేవాడి. ఇదంతా వదిలేసి అసలు పాయింట్ మీ నాన్నగారు బ్రాస్లెట్ అక్కడ పెట్టారు, నువ్వు చూసావా? బ్రాస్లెట్ డాడీదా? అవునా నాన్న, నిన్న లింక్ తెగిపోయింది, ఆచరణ పిలిపించి సరి చేయొచ్చని ఇక్కడ పెట్టాను రా. అది ఇప్పుడు కనిపించట్లేదు. ఏంటి ఇక్కడ పెట్టావా? ఇక్కడ పెడితే ఏమవుద్ది? ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది. అది ఎక్కడో పెట్టి ఇక్కడ పెట్టాలనుకుంటున్నారేమో. లేదురా నాకు బాగా జ్ఞాపకం ఉంది, అది నేను చేతకుండా తీసి ఇక్కడ పెట్టాను. నిన్న మార్నింగ్ కదా నేను చూశాను. ఎక్కడ చూసా? అది ఎక్కడంటే తాజీ చేతిలో చూశాను. అవును డాడీ, నిన్న మార్నింగ్ నేను టిఫిన్ చేసి హాల్లోకి వచ్చేసరికి తాజీ ఆ బ్రాస్లెట్ చేతిలో వేసుకుని పెట్టేస్తుందా అని ఇలా ఇలా ఎక్కడ వేస్తున్నాను. నువ్వు చెప్పింది నిజమేనా? అయ్యో మమ్మీ, నేను అప్పటికి తాజీని అడిగాను కూడా. ఏంటి తాజీ చేస్తానంటే డాడీ లింక్ తెగిపోయిందా అన్నారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నిన్న మీరు టిఫిన్ చేసి హాల్లోకి వచ్చేసరికి ఈయన బ్రాస్లెట్ మీ చేతిలో ఉందట కదా. అప్పుడే కదా వీడు చూశాడు. ఏమైంది? ఇప్పుడు అది కనిపించట్లేదట. ఏమైతుందిరా ఆనంద్? బాగుంది, అది నాకెలా తెలుస్తుంది తాజీ? అది మీ చేతిలో ఉండగాను కదా, నేను లోపలికి వెళ్ళింది. నేను ఎవరికొనే వాడు మావి గారు. నేనేమనుకున్నానంటే బై మిస్టేక్ అలాకు కానీ జేబులో వేసుకుని వెళ్ళారేమో అని. అంటే ఇక్కడ ఎవరు తెలియదు అంటున్నారు దానికోసం. ఎవరో తెలియదు అంటారా? ఎలా మనవడు నీకు తెలీదా? అదేంటి అన్నాడుతాడు, నాకెలా తెలుస్తుంది? మీరేగా వినయ్ బాబు ఫీజు కట్టాలి, నా పెన్షన్ ఏం అందలేదు, ఆ డబ్బు కోసం ఎక్కడన్నా చూడాలన్నారు కదా. అందుకని నేను కాలేజ్ పెద్ద ఇక్కడ చూశాను, అది ఇక్కడ లేదు. మీరే చాటుగా విక్రయించి ఆ సొమ్ముతో నా మనవాడు ఫీజు కట్టానంట. అంతేనా? అంటే నేనేనా దొంగతనం చేసింది? నేనేనా దొంగని? గుర్ర తీసుకుంటాని గుర్ర పైకెత్తి చెప్పు. నేనేనా దొంగని? నీ కొడుకు నేనే దొంగ అంటున్నాడు, నువ్వు నమ్మగలవా? ప్రభంజన, ఇంతకాలం నీతిగా నిజాయితీగా సత్య విశ్వాసగా బ్రతుకుతున్న నాకు దొంగ అని ముద్రవేశాడయ్యా నీ కొడుకు. నువ్వు నమ్మగలవా నేను దొంగతనం చేశానంటే? నేనే దొంగలంటే ఊరుకోండి మావయ్య. నీరు దొంగతనం చేయడం ఏమిటి మావయ్య? నిప్పుకి చెద పట్టదు మావయ్య. మీరు దొంగతనం చేశారంటే ఎవరు నమ్మరు కదా, నమ్మిపోతారు. విన్నావా? నేను దొంగ అంటే ఎవరు నమ్మట్లేదు ఎందుకు తెలుసా? నిజం నన్ను నిటారుగా నిలబెడితే అబద్ధం నీ అడుగులు తడబడేలా చేస్తుంది. అసలు జరిగిన నిజం ఏమిటో మీ అందరికీ తెలియాలనుందా? అంటే నిజం ఏమిటో మీకు తెలుసా మావయ్యా? ఈ రోజు నేను రుజువులతో వచ్చి ఉండకపోతే మీ అందరి ముందు మొత్తంగా నిలబడవలసిన వాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి. అదా మనం నగలు కొని జ్యువెలరీ షాప్ వాడిదే. హలో హలో షెట్టి, నేను బేల ప్రభంజన్ మాట్లాడుతున్నా. కంగ్రాచులేషన్స్ సార్, మీరు కట్టించిన అపార్ట్మెంట్స్ ఈ రోజు ఓపెనింగ్ అట. అవునవును. థ్యాంక్ యూ షెట్జీ. షెట్జీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కావాలి. బోలోజీ బోలోజీ, నా బ్రాస్లెట్ ఎవరన్నా మీ వద్దకు తీసుకొచ్చారా? అదే బిడ్డు సార్, అలా అడుగుతున్నారు. మీకు తర్వాత మీ మామగారు వచ్చారు. మామూలు గారు వచ్చారా? దేనికోసం? దాని గురించి ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు. నిన్న మీ అనంత్ బాబు వచ్చి ఆ బ్రాస్లెట్ ఇచ్చి మీరు కొత్త మోడల్ తీసుకుంటారు అని, ఇది సేల్ చేయమన్నారు అని చెప్పి క్యాష్ తీసిపోయాడు సార్. ఇది ప్రాబ్లం. నో ప్రాబ్లం, నేనే పంపించాను. బై మిస్టేక్, మర్చిపోయాను సెట్జీ. సార్, ఆనంద్ బాబు పొరపాటున మీ దగ్గర చెప్పకుండా తీసుకొచ్చాడేమో, అది మీకు పంపించమంటారా సార్? వద్దు, దాన్ని అక్కడే ఉండనివ్వండి.
తప్పు చెప్పకుండా ఏ పని చేయలేండి. నేనే ఈ ఫంక్షన్ హాల్ పడి మర్చిపోయాను. ఓకే సార్ జీ, థ్యాంక్ యూ జీ సాబ్. రామ్ రామ్. వాణ్ణి మీరే పంపించారా? ఎందుకండి, ఎందుకండి ఇలా అబద్ధాలు చెప్తారు? దొంగ దొరికాడు, వాణ్ణి దాటడానికి ప్రయత్నిస్తారేమిటి? దొంగని చేర తీసిన వాడిని కూడా దొంగ అంటారు, అమ్మాటికి అమ్మాట అంటారు. మీరు చేసిన వీడు చేసిన దానికి చావ కొట్టి చెవులు మీక ఇంకా వాడికి అండగా నిలుస్తారేమిటండి? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. సరోజా, నా కొడుకు దొంగ, ద గ్రేట్ విద్యాసాగర్ గారి మనవడు దొంగ, సెలబ్రిటీ సరోజినీ దేవి గారి పుత్రుడు దక్కరి దొంగ, దొంగ 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 దొంగో అని తప్పేసి చాటమంటావా? చాటింపు కాదా, ఇలా చేయాల్సింది. అదుపు అదుపు చేయాలి. ఆదిలో అదుపు చేయకపోతే అంతలో చింతపడాల్సి వస్తుంది. మీకేం లోడ్ చేస్తావరా? ఎందుకు చేస్తావరా? ఇంట్లో దొంగిలించుకుని అమ్ముకుని బ్రతకాల్సిన కర్మ నీకేమిట్రా? ఏం లోడ్ చేస్తామని పని చేస్తావు? ఇలాంటి దొంగకు జన్మనిచ్చినందుకు మమ్మల్ని మేమే ప్రతిసారి వచ్చేది మొదట ఈ మాటేరా? చేసినంత నువ్వు చేసి ఆయన మీద నెట్టాలని చూస్తావా? ఆయనకి నీ మీద ఎత్తుకుంటుందిరా కోపం? ఆయన నిజానికి ప్రతిరూపంరా. మీదకి నెట్టాలని చూస్తావా? నిజం చెప్పు, అబద్ధం చెప్పి తప్పించుకున్నావా? చేసిన తప్పు కప్పించుకోవడానికి ఎలా అనుంటాడు పైన? ఏంటి చదువు సంజయ్ పెరుగుతున్న వయసు వాట్సాప్ ఉందా? ఉంది. ఎందుకు చేసావు? నీ క్యాష్ అవసరమైన పల్లా నన్ను అడుగుతున్నా, ఎప్పుడు ఇస్తున్నా? అది కాదు డాడీ, మీరు ఆ బ్రాస్లైట్ చాలా రోజులుగా వాడుతున్నారు, మీ చేతికి చూసినప్పుడల్లా అలర్జీగా ఫీల్ అయ్యవండి. ఓల్డ్ ఫ్యాషన్, అది అమ్మేస్తే మీరు కొత్తది కొనుక్కుంటారు కదా అని అలా చేశాను డాడీ. సారీ డాడీ. వాడు చెప్పింది విన్నారుగా, ఇది ప్రేమ అండి. వాడికి నా మీద ఉన్న ప్రేమ, నా చేతికి ఒక న్యూ మోడల్ బ్రాస్లెట్ చూడాలన్న ప్రేమ. ఇప్పుడు చెప్పండి లాభుల, ఇది నిజంగా వాడిని అభినందించాల్సిన విషయం కదా? వాడు చూసే వాడు ఆడుతుంది నాటకం అండి, అది నిజమనుకుని ఓ ముసిపోతున్నారు. చూడండి, అది నిజమైతే మిమ్మల్ని మీ ఓల్డ్ ఫ్యాషన్ అమ్మేసిన డబ్బు ఏమైందో అది కూడా అడగండి. ఏమవుతుంది? వాడి దగ్గర ఉండుంటుంది, రేపు న్యూ మోడల్ ప్రాసెట్ కొని ప్రేమతో నా చేతికి పెడతాడు. నిజం చెప్పు, ఏం చేస్తావో? వాడు ఏం చెప్పాడమ్మా? నీకు చెప్పాలంటే మరొక అందమైన అబద్ధాన్ని నీ ముందు ఆవిష్కరించాలి. అంటే నిజమేమిటో మీకు తెలుసా? ఏం చేశాడు సుముతో? ఎంజాయ్ చేశాడు మిత్ర బృందంతో కలిసి. వాడే చెప్పింది నిజమేనా? అందించిన
అడగాల్సింది వాళ్ళని. మన బంగారం మంచిదే కదా మాట్లాడటానికి చదువుకుంటున్నా, మన వినయని కూడా రాస్తున్నారట. ఈ విషయం మీకు తెలుసు. వీడి కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ఆనంద్ చేసిన చేస్తున్నాడు, పిచ్చర్ విడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు, పేరెంట్స్ ఈ రోజు ఈ నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటన మీకు తెలిసిందే. నేను కాలేజీకి వెళ్ళాను కదా, కాలేజీలో నేను సంభాషణ అంతా విన్నాను. డబ్బు ఎలా తెచ్చింది, పార్టీ ఏ లెవెల్ లో ఎంత గ్రాండ్ గా చేసుకోవాలో చేయడంతో చాలా ఆనందం కూడిపోయినది గమనించలేదు. వెంటనే జ్యువెలర్ షాప్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశాను. అది సరే, అసలు మీరు జ్యువెలరీ షాప్ క్రమశిక్షణ లేని వ్యక్తి క్రమం తప్పడం సహజం. విలాసాలకు దూరంగా మంచి స్నేహితులు దగ్గరగా ఉండాలని పెద్దలు చెప్పిన సూత్రి వాళ్ళు స్ఫూర్తిగా నింపు. మంచి పరిష్కారం ఆలోచించవయ్యా. నువ్వు ఉంటావు అనుకుంటే ఉదయాన్నే వేస్తావు. ఈ సమస్యకు పరిష్కారం దండనే అని నా భార్య చెప్తుంది. మనమందరం కోరుకునేది వాడిలోని మార్పు. దీనికి సామధాన దండోపాయాలలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను ఆలోచిస్తాను. వాటికి ప్రేమ వంటి సున్నిత భావాలను దూరం చేస్తుందిరా. పైన నువ్వు ఏం నేరం చేసావని భయపడిపోవడానికి. నువ్వు చేసింది నేరం కాదు నాన్న, తప్పు. ఎర్రర్ ఎర్రర్ ఇస్ హ్యూమన్ అన్నారా. తప్పు చేయడం మానవ సహజం. కానీ ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడమేనా జీవిత పరమార్థం. సారీ డాడీ. క్షమాగుణం మానవులకి దైవత్వానికి చిహ్నం అంటారా మావయ్య. అమ్మ గుడిలో నాన్న గుండెల పైన పెరిగిన తండ్రి నన్ను క్షమించాలి. ఈ తప్పు చేసే అవకాశాన్ని నేను కల్పించాను. ఇక మీదట నువ్వు నన్ను అమౌంట్ అడిగే పని లేకుండా నీ అకౌంట్ లో డైరెక్ట్ అమౌంట్ ఏమని ఇప్పుడే మన క్యాష్ చేసి ఫోన్ చేస్తాను. పిచ్చి కుదిరింది, తలకి రోగాలతో ఉన్నట్టుగా ఉంది నీ ట్రీట్మెంట్. పంచకావిలి రోగికి పచ్చి పెట్టి మార్చాలి కానీ పరమన్న తినిపించకూడదండి. చస్తాడు ఆపు ఆపు నీ శాపం అంట. చస్తాడు 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 అని ఏంటో మాటలు వచ్చిపోయావు కదా. ఒక్క గాన ఒక్క కొడుకి ఏంటది వీడు పుట్టక ముందు వీధులంటే తిరుగుతూ అందరి చేత అనిపించుకున్నానే కొందరు ముందు తల తెచ్చుకుని బ్రతికాడు. ఆ పరిస్థితి నా కొడుకు రాకూడదు. నేను రానివ్వను. మంచిదే కానీ పూల బాట వేస్తున్నానని ముళ్ళ బాట మీద నడిపించను. ఇద్దరు ప్రేమించు కానీ నీ ప్రేమ పాశం వాడికి ఎమ పాశం కానివ్వదు. చూడండి ఎవరు ఏమనుకున్నా ఈ విషయంలో నా నిర్ణయమే 100% కరెక్ట్. మావయ్య మీకు విషయం చెప్పనా, వయసు వచ్చిన కొడుకుకి తండ్రి మిత్రుడితో సమానం. సో వీడు నా ఫ్రెండ్. ఎవరు చెప్పిన వేదంత వేగపడక వివరింపదగిన సుమతి శతకం పద్యం నీ ముందు చదివినా చెవిటి వాడి ముందు శంఖం ఉందినట్టే. మీరు అలాగనుకోండి, మీ పురాతన భావాలు మీవి, నా పురాతన భావాలు నావి. ఒరేనా నాకు మీ సంతోషం కదా. నువ్వు చెప్పినాను నువ్వు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఫాదరే కాదు డాడీ, నా గాడ్ ఫాదర్.
మీ మనసుకు చాలా కష్టం కలిగించాను డాడీ. చేయకోండి పని చేసినది. నువ్వు ఈ చేతితో నా మీద ఎప్పుడు చేసుకోలేదు. ఈ మనసుకు చాలా కష్టం కలిగించాడమ్మా. నేను ఇంకెప్పుడు తప్పుగా ప్రవర్తించినమ్మా. నీ మీద ఉంటమ్మా, నన్ను క్షమించమ్మా. ఆచార్య దేవో భవ అనే మాట్లాడతావు, ఈ సందర్భంతో అర్థమైంది దాచి. నేను ఇంకెప్పుడు వెన్నెతోనే ఉండి వాడిలాగే చదువుకొని మీ ప్రేమను కూడా పొందుకుంటానని సరుజా నీకు విషయం చెప్పాలని మర్చిపోయినా. అదే మనం అనుకున్నాం కదా మన క్లాస్ ఓపెనింగ్ రోజున బాబు కాస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని. సూపర్ మోడల్ దొకటి బైక్. దీని కాస్ట్ ఎంత తెలుసా? ఎంత డాడీ? 10 lakhs. Thank you, daddy. Thank you so much, daddy. Enjoy. సార్ రిజిస్టర్లో సంతకం చేయాలి. ఒకసారి లోపల రండి.
ఇక్కడికి రమ్మన్నా సార్. నేను బయలుదేరే ముందు ఫోన్ చేశాను కూడా, ఇక్కడికి రమ్మన్నారే. మీరు ఇట్లున్నారే బాగా, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా చెప్పండి అన్న. బైకేసు సరే, ఇవ్వ మా నాన్న బైకేసే. అయ్యో మనం అడిగి నాన్న, వాడు మీతో వచ్చాడా? ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేనే వాడితో వచ్చాను. నేను వాడితో రావడం బావ్యా, అసలు ఏం జరిగింది? మీరు అక్కడ ఎందుకున్నారు బావ్యా? ప్రమాదం జరిగిన రక్తపు గొడుగులో ఉన్న వ్యక్తి నేను నా ఐడి కార్డు చూసి నాకు ఫోన్ చేశాను. మీరు వచ్చేసరికి వచ్చేయిన బైక్ తన పక్కన నా ఇద్దరు బలం పడున్నారు. వెంటనే మీకు శాంతరానికి ఫోన్ చేశాను. ఎంత పెద్ద యాక్సిడెంట్! ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది నాన్న? బావ్య వాడికి ఏమైందో చెప్పండి. చెప్పండి నాన్న. వాడికి ఏమైతే నేను తట్టుకోలేను బావ్య. ఎందుకయ్యా మృత్యుబంధులను విహరించరాని కొత్త డుకాటి బైక్ కొనిచ్చావు కదా, గాలిలో తేలిపోతుంది ఎగిరిపోతున్నావుగా. ఎగిరెగిరి పడ్డాడు ఈ ప్రమాదంలో. సీసీ కెమెరాలు హృదయ విదారకమైన దృశ్యం అది. అన్ని 10 లక్షల పైన ఖరీదేసేవి పూటి స్వర్ణ కొడుకులే. అదుపు చేయలేని అండదండలు గలవాళ్లే. వికృత విన్యాసాలు మొదలు పెట్టారు. మించిన వేగంతో మన ఆనందం బైక్ ముందు పెడుతున్న కారు గుద్దింది. అందులో ఎనిమిదేళ్ల చెందానికి మన తాతగారు అక్కడికక్కడే మాంసపు ముద్రగా మారిట్టు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు పిలిచారు. చచ్చిపోయిన శవాన్ని ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నారు. సావు బ్రతుకుల్లో ఉన్న జీవత్యమాన్ని నిప్స్లో చేర్చారు. అంటే ఆనందకుడు బాయా జీవితంలో పూర్తి
ఎవరికి సాధ్యం కాదు. నీ ఆయన సంపాదన నీ కొడుకుని శవాలుగా కనిపించింది. మహాప్రస్థానంగా సాగిపోవలసిన నీ కొడుకు జీవనయాన అంత ప్రస్థానంగా ఆగిపోయింది. ఆగిపోదు నాన్నా, ఆగిపోదు. ఆ కొడుకు జీవన ప్రస్థానం అంత ప్రస్థానంగా ఆగిపోదు. ఆయన ఆగిపోనే నీకు కూడా తెలుసు కదా, వాడు ఏమి అడిగినా ఆయన కాదు. అవును, వాడు ఇప్పుడు అడుగుతున్నది నాన్న, నన్ను బ్రతికేస్తున్నాడు. ఆదేశాలు చదివితే నా దేహంలో అవయవాలన్నీ ఇచ్చేనా సరే వాడిని బ్రతికించుకునేవాడు సార్. సాధ్యమవుతుందండి, సాధ్యమవుతుంది నాన్న, సాధ్యమవుతుంది. సఖి సావిత్రి యమధర్మరాజుతో పోరాడి తన భర్తను బ్రతికించుకుందంట. అలాగే నాన్న, మన బిడ్డకి మీరు కూడా యమధర్మరాజుతో పోరాడి మన బాబుకి ప్రాణదానం చేయమనండి నాన్న. బహుకరిస్తారు, మేమంటాను బాలాజీ గారు మూర్తి గారికి అందజేస్తారు. మూర్తి గారు మీ స్పందన తెలియచేయండి మా పరిషత్తు గురించి. స్పందన గురించి ఒక్క మాటలో ముందుగానే మీకు ధన్యవాదాలు చెప్పేటప్పుడు చేశాను. మహాయజ్ఞం అది హరిబాబు గారికి, ఈదర హరిబాబు గారికి మాత్రమే సాధ్యమని వేరే చెప్పనక్కర్లేదు. దానికి సారథులు ఎందరో ఎందరో ఎందరో, ఇకపోతే ఇందాక ఎవరు చెప్పినట్లు ప్రసాద్ గారు ప్రతి నిమిషంలో మమ్మల్ని మా యొక్క సౌకర్యాన్ని చూస్తూ, ఇక ప్రేక్షకుల గురించి చెప్పనవసరం లేదు. ఇక అందరూ మహామహులైనటువంటి ప్రేక్షకులు ఇక్కడ మాకు అవకాశం రావడం చాలా ఆనందం గర్వంగా ఉంది. ఇది మా క్లబ్కి ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరికీ పాదాభివందనం. నమస్కారం.